పేరు కానరి దామిని సుధా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మనం ఆనపకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ ఆనపకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ ముక్కలు అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ నేను ఈ గ్లాస్ తో కలుపుతాను తీసుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్ శుభ్రంగా నీళ్లు వాడిపోయే వరకు ఉంచాను నెయ్యి నూనె అనాస పువ్వు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ముక్క రుచికి తగినంత ఉప్పు జాపత్రి యాలకులు లవంగాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు జీడిపప్పు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ बिर्यानी मसाला इप्पुडु तयारी विधानम चूद्दाम मुंदुगा स्टव मीद ओक पात्रनु पेट्टि स्टव वेगिंचालि इप्पुडु ई पात्रलो नूने वेसी ओक्कोक्कटिगा बिर्यानी दिनुसुलनु वेयिंचुकोवालि अल्लं वेल्लुल्लि पेस्ट कूडा वेगिन तर्वात इप्पुडु जीडिपप्पु मुक्कलु टमाटा वैसे बागा कलपाली टमाटा लो मगाई का फ्रेंड्स इपड़ो आनपे मकले वैसे अक्षर बागा कलपी इपड़ो टमाटाल मगाई कद फ्रेंड्स इपड़ आनपकाय मुखल आनपकाय मुक्कलु मग्गुतुन्नायि कदा फ्रेंड्स इप्पुडु वीटिलो बिर्यानी मसाला वेसी बागा कलपालि फ्रेंड्स नेनु बिर्यानी मसालानु ना मुंदु वीडियोलो चेशानु नेनु आ बिर्यानी मसालानु वेस्तुन्नानु आनपकाय मुक्कलु मग्गाय कदा फ्रेंड्स ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోనే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో 1.5 గ్లాస్ వాటర్ వేయాలి వేసి ఒకసారి కలపాలి కలిపి మూత పెట్టి ఎసర మరగనివ్వాలి ఎసర బాగా మరిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ వేసి ఒక్కసారి కలిపి मूत पेटी स्टव ऑफ चेसेद्दाम
అబ్బా ఎప్పుడెప్పుడు తిన్నామా అనిపించే ఆనపకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియోని మీరు ఎంతో ఓపికగా చూసినందుకు థాంక్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక వీడియోతో